నమస్కారం. ఓం విశ్వకర్మ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి జగన్. పోలీసు గౌరవవందనం స్వీకరించిన నూతన గవర్నర్. ఈనాడు దినపత్రిక కాదు, చంద్రబాబు కరపత్రిక వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు. పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కమిటీ వేశాం, వెల్లడించిన ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్. అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్లలోనే ప్రజలందరూ కోరుకుంటున్న రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం పేర్కొన్న బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం నూతన గవర్నర్ జస్టిస్ నజీర్ దంపతులు రాజ్భవన్ చేరుకున్నారు. ఈనాడు దినపత్రిక కాదు, చంద్రబాబు కరపత్రిక అని పట్టాభి ఉదంతంతో పూర్తిగా తేటతెల్లమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పట్టాభి అనే వ్యక్తి జాతీయ నేతల ఎల్లో మీడియా జాకీలు వేసి లేపుతోందని, ఇవి ఎల్లో మీడియా రోజులు కాదు, సోషల్ మీడియా రోజులు అని అన్నారు. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని అవసరం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో మీడియా పాత్ర ఒక దుర్మార్గమైన పరిస్థితులకి వ్యవస్థల్ని దిగజార్చేస్తున్న విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు మీడియా అనేది ఇంత వక్రీకరణ దేశంలో ఎక్కడా జరగని స్థాయికి ఆంధ్రప్రదేశ్లో మీడియా వక్రీకరణ జరుగుతుంది. ఒక రకంగా ప్రభుత్వం మీద మీడియా దాడి జరుగుతుంది. వ్యక్తిత్వాన్ని హసనం చేసే విధంగా ఒక కుట్ర జరుగుతుందని మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం. పదే పదే మేము చెప్తూ ఉంటే ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నారని కొట్టేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు. పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కమిటీ నివేదికను డిఎంఈకి షీల్డ్ కవర్లో ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగానే ఉందని, నిమ్స్ వైద్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు విద్యార్థిని నుంచి తమకు ఎలాంటి లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాలేదని కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. పోలీసుల విచారణ మేరకు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సో డాక్టర్ ప్రీతి మెడికల్ కండిషన్ గురించి ఇప్పుడే మా డిఎంఈ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనస్థీషియా డాక్టర్ పద్మజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డిఎంఈ గారు అక్కడ నిమ్స్కి వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. సో డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి అయితే క్రిటికల్గానే ఉంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడి నుంచి పంపించినట్టుగానే ఉంది, ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ ఏం కనబడలేదు, అలాగని డిటరేషన్ కూడా కనబడలేదు. వాళ్ళ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. అవసరమైతే ఎక్మో అనే అత్యాధునిక పరీక్షా పద్ధతి కూడా ఉపయోగించి ఆమెను సేవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏమన్నా మానిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫు నుంచే ఇప్పించే విధంగా మేము లెటర్ పెట్టినాము. పాజిటివ్గా గవర్నమెంట్ కూడా స్పందించేసి నిమ్స్ డైరెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చేసి
ఈ పూర్వాపరాలు అంటే ఎందుకు ఇలా జరిగింది, అది ఖచ్చితంగా సూసైడ్లా కాదా ఏమిటి అనే దానికోసం కూడా, ఎవరు బాధ్యులు అనే దానికోసం కూడా ఒక సీనియర్ ప్రొఫెసర్లని, ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నలుగురితో ఒక కమిటీ నియమించడం జరిగింది. డిఎంఈ గారి ఆదేశాల మేరకు వాళ్ళు కూడా అక్కడ అకాడమిక్ హాల్లో అందరినీ రాతపూర్వకంగా వాళ్ళ స్టేట్మెంట్లు అవన్నీ తీసుకొని అవన్నీ క్రోడీకరించినాక మాకు ఒక రిపోర్ట్ సీల్డ్ కవర్లో ఇస్తారు, అది డిఎంఈ గారికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మాకు ఆదేశాలు వచ్చి ఏమన్నా అంటే వాళ్ళు కల్ప్రిట్ తోటి విద్యార్థి చేసింది తప్పు అని తేలితే మాత్రము మేము ఎంతవరకైనా వెళ్ళే వారికి సిద్ధంగా ఉన్నాము, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు, అవసరమైతే రెస్టిగేట్ చేస్తాము, సస్పెండ్ చేస్తాము, ఎగ్జామ్స్ రాయకుండా కూడా యూనివర్సిటీకి లేక రాయొచ్చు, వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటే మెడికల్ కౌన్సిల్ కూడా పంపించవచ్చు, ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి మాకు. కాకపోతే లీగల్గా అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు ఎలాంటి శిక్ష విధించాలనేది. సో దీన్ని ఇట్లా అనుమానము వ్యక్తం కాగానే పేషెంటు వాళ్ళ బంధువులు వాళ్ళ తండ్రి గారు ఇట్లా చెప్పంగానే మేము మెడికల్ లీగల్ కేసుగా దీన్ని రిజిస్టర్ చేశాము. ఇక లీగల్ పార్ట్కి వచ్చేస్తే అది సిపి గారికే నివేదిక ఇవ్వడం జరిగింది, అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో పేషెంట్ బంధువులు కూడా ఇచ్చినట్టుంది, వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అమ్మాయికి సంబంధించిన అన్ని ఏమన్నా బిలాంగింగ్స్ ఉంటే ఫోన్ అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళ పద్ధతిలో విచారణ చేస్తున్నారు. మెసేజ్లు ఏమి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, అందులో ఆయన ఎంతవరకు దోషి, వాళ్ళు కూడా ఒక నివేదిక ఇస్తారు. వాళ్ళ రికమెండేషన్ ప్రకారం కూడా మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. పోలీసు వాళ్ళకి అధికారంలోకి వచ్చి 3-4 ఏళ్లలోనే ప్రజలందరూ కోరుకుంటున్న రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. బారాసాలో చేరేందుకు ఇతర పార్టీ నేతలు ఉత్సాహం చూపిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై స్పష్టత వస్తుందని, రైతులు నిరుద్యోగ సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో మృత్యుంజయ హోమం సన్నాహక కార్యక్రమంలో చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు, ఏ పార్టీ ఏ పార్టీతో అయినా కలవచ్చు, అది ఎలక్షన్ నెసిటీ. కానీ పొత్తు పెట్టుకుంటే, మనం పెట్టుకుంటేనేమో అది సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో అది వ్యభిచారం. ఈ ఉద్దేశంతో ఎంతున్నారో అది ఘోరమైన విషయం. దీన్ని మేము ఉత్తకంఠంతో ఖండిస్తున్నాం. చాలామంది ఒక్క పార్టీ కదండి, అనేక పార్టీల నుంచి చాలా పెద్ద సంఖ్యలో మాతో టచ్లోకి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా ఆసక్తి చూపిస్తున్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది. ఇది జాతీయ స్థాయిలో ఎదగబోతున్నటువంటి పార్టీ కాబట్టి చాలా ముఖ్యమైన నేతలందరూ ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో చాలామంది మా పార్టీలో ప్రవేశిస్తారు. రాజధాని ప్రజలందరూ కోరుకున్నటువంటి రాజధాని మేము నిర్మించి తీరుతాము. 4-5-3 సంవత్సరాల్లోనే ఈ రాజధానికి ఒక రూపకల్పన చేస్తాము. ఇప్పటికే మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ఎలక్షన్లు అయిన వెంటనే మేము రాజధానిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అది పేపర్కి మాత్రం పరిమితం చేయము, ప్రత్యక్షంగా అది సాకారం చేసి మేము చూపిస్తాము. రామోజీ చంద్రబాబు కుట్ర మేరకే గన్నవరం ఘటనపై ఈనాడులో దుష్ప్రచారం చేశారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు అధినేత రామోజీరావు వైఖరిని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా తప్పుపట్టారు. గురువారం కొడాలి నాని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి పట్టాభి అనేటువంటి వ్యక్తి చుట్టూత ఈ రాష్ట్ర రాజకీయాలని తిప్పాలన్నటువంటి ప్రయత్నం ఈనాడు రామోజీరావు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గనక పరిస్థితులను చూస్తే ఈ రాష్ట్రానికి గొప్ప వ్యక్తిని, నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే మహేశ్వరుడిని అని చెప్పుకునేటువంటి ఒక పనికి మాలినటువంటి పేపర్ పెట్టుకొని ఈనాడు
ఈ రాష్ట్ర ప్రజలకి నేనేది చెప్తే అది నమ్ముతారు. నేను సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా నిరూపించగలనని చెప్పి ఒక పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు. గతంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నడిచినయేమో కానీ ఈరోజు నీకు వ్యతిరేకంగా సాక్షి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నువ్వు చేసేటువంటి కుట్రల్ని కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి నీ బట్టలోడ తీసి ప్రజల మధ్యలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఈ రామోజీరావు గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదట ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలి. ఈనాడు పేపరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన బొమ్మలు వేసుకుని ఆయన మీటింగుల గురించి రాసుకుని బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎర్రన్నాయుడు అని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాతగాజువాక పార్టీ కార్యాలయంలో దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమం బీసీ విభాగం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు తమరే శివప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కేంద్రంలో మంత్రి హోదాలో ఉంటూనే రాష్ట్రంలో బీసీల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. నిత్యం ప్రజాసేవకు పరితపించే నిలువెత్తి మనిషి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, చెరుకూరి నాగేశ్వరరావు, రట్టి వాసు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. మరి గాజువాక్లో గాజువాక సమన్వయకర్త సోదరులు ప్రసాద్ సార్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే యువతంతా ఎర్రన్నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని అనే మాట వస్తే, నిత్యం ప్రజాసేవలతో ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాటిని మళ్ళీ చట్టసభల్లో ప్రస్తావిస్తూ వాటికి ఒక పరిష్కార మార్గంలో చూపడంలో ఒక మంచి పాత్ర పోషించినటువంటి నాయకుడు మరి కీర్తిశేషులు కింజారపు ఎర్రన్నాయుడు గారు. మరి మన ప్రాంతానికి సంబంధించి ఆయన కోసం చెప్పాలంటే 2003 ప్రాంతంలో 2002 ఆ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దామని ఒక ఆలోచనకి ఆ రోజునటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వారు ఒక ఆలోచన చేస్తే ఆ రోజు ఆయన పార్లమెంట్లో గలమెత్తి ఎలాగైతే వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ గలమెత్తున్నారో దానికి ధీటుగా అంతకంటే ధీటుగా ఆయన ప్రస్తావిస్తూ ఉండేవారు. చేస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడినటువంటి కీలక వ్యక్తుల్లో మరి ఎర్రన్నాయుడు గారు ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఉన్నటువంటి అప్పును ఈక్విటీ కింద మార్చి కాపాడి ఈరోజు ఇంతవరకు కూడా పబ్లిక్ సెక్టర్లో ఉండేటట్టు చేయడంలో ఎర్రన్నాయుడు గారి యొక్క పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం అందరూ గారు గమనించాలి. అందుకనే ఈరోజు చరిత్రలో ఉండాలంటే మనం గొప్ప పనులు చేయాలి. అందుకే యువ నాయకులంతా కూడా ఎర్రన్నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళండి. ఎప్పుడు కూడా ఆయన ఇంకోటి కూడా ప్రస్తావించారు పార్లమెంట్లో. ఆ రోజు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్గా చిదంబరం గారు ఇంగ్లీషులో ప్రస్తావిస్తారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో టీడీపీ అభ్యర్థి చిరంజీవి పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా అరాచక పాలన చూసిన ప్రజలు పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ పట్టభద్రుల అభ్యర్థి చిరంజీవి మాట్లాడుతూ, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఊహించని విధంగా తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మనం ఇచ్చింది కాదు
మన కేంద్రంలో అధికారంలో లేము. మరి అలాంటిది సిబిఐ రిపోర్ట్లో స్పష్టంగా ఎవరో మట్టరు ఎలా చేశారో, ఏమి చేశారో, ఎలా జరిగిందో స్పష్టంగా చెప్పింది సిబిఐ. ఎవరో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అంటే ఈ ఇద్దరు ఎవరు, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, చిన్నాన్న కొడుకు, భారతీకి మేనమావ. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మొన్న, అంతకుముందు అసలు అవన్నీ బుర్ర చేస్తున్నారు మా అని ఏది, మన అవినాష్ రెడ్డి చాలా మంచివాడు అని జగన్మోహన్ స్వయంగా చెప్పారు. ఎందుకంటే నా సొంత విద్యార్థులు 10,000 మంది ఉన్నారు ఉత్తరాంధ్రలో. ఈరోజు ఉపాధ్యాయులు అందరూ అసంతృప్తి ఉన్నారు. బలమైన ఏపీటీఎఫ్ నాకు డైరెక్ట్గా మద్దతు ఇస్తుంది, ఇంకొక ఉపాధ్యాయ సంఘం ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుంది. 35,000 మంది ఉపాధ్యాయుల్లో 28,000 మంది ఉపాధ్యాయులకు మద్దతు ఇస్తున్నారు, 25,000 మంది ఉపాధ్యాయులకు మద్దతు ఇస్తున్నారు. ఇక బలమైన పార్టీ రోజు రోజుకి టీడీపీ గ్రాప్ పెరుగుతుంది, వైసీపీ గ్రాప్ పడిపోతుంది, తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రజల్లో. కాబట్టి టీడీపీ క్యాడరంతా నా వెనకాతలు ఉంది. నా విద్యార్థులు, నా ఉపాధ్యాయులు, నా ఉద్యోగులు టీడీపీ ఇంత బలపరిచినప్పుడు అసలు ఓటమని ప్రశ్నే లేదండి. ఏ స్థాయిలో మీద వస్తుందనేది మనం చూసుకోవాలండి. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 64,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉంది, 28,000 ఎకరాలు వక్ఫ్ భూములు ఏళ్ల తరబడి ఆక్రమణలో ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను కాపాడతామని, టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వక్ఫ్ భూములు లీజుకు ఇచ్చింది, అనకాపల్లి జిల్లాలో 250 ఎకరాల వక్ఫ్ భూములను అచ్చెన్నాయుడు అనే టీడీపీ నేత ఆక్రమించారని, ఆక్రమించిన 250 ఎకరాల వక్ఫ్ భూమిని స్వాధీనం చేసుకుంటామని, మౌజాం ఇమాంలకు వేతనాలు పెంచిన చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డిదని, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అప్పుడు కరోనానో ఏమనో ఆయన గుంతలు పూడ్చలే. ఫస్ట్ గుంతలు పూడిస్తే యాష్తో పూడుస్తాడు, మళ్ళీ దాని మీద 6 ఫీట్లు ఏంటంటే మొరం వేసి దానికి కవర్ చేస్తారు. ఇది మామూలుగా ఎక్కడన్నా జరిగింది. ఇంతకుముందు ఎన్టీపీసీకి తెలుగుదేశం ఇచ్చింది కదా, అప్పుడు ఎవరు మాట్లాడలేదా? తెలుగుదేశంలో ఇచ్చినప్పుడు అతను గుంతలు పూడి చేసా, అంతా పూడి చేసా, చీలు కడుపు నిలిపా. అప్పుడు మామూలు కూడా ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే సరే గుంతలు పూడుస్తా అన్న మంచిదే కదా. అట్లా మేము దాన్ని 2019లో రెన్యువల్ చేసినాం అంతే. ఏమని రెన్యువల్ చేసినామంటే సరే పూడ్చుకోరానైనా పూడ్చుకుని మాట్లాడి మాకు హ్యాండ్ వచ్చామంటే 200 కోట్ల స్కామ్ అంట. సిగ్గు బుద్ధిన ఉండాలని రాసిన వాళ్ళకి అని చెప్పి గట్టిగా చెప్తాను. దేనికబ్బా 200 కోట్లు దేనికి ఇస్తాడు? మన హిందూ జావులు దేనికి ఇస్తారు? మాకు ఇస్తారా? అని మా గుంతలు మాకు పూడ్చి మాకు డబ్బులు ఇస్తాడా ఏమన్నా? దేనికి ఇస్తాడు అని చెప్పి సభాముఖంగా గట్టిగా తెలుపుతాను. కాబట్టి ముఖ్యంగా ఒక మాట తెలుసుకోండి, పారదర్శకంగా ప్రతి ఒక్కరికి దేవుని భక్తి ఉంది, దేవుని భయం ఉంది మాకంతా. ఎందుకంటే మీకు తెలుసు, 5 సార్లు నమాజ్ చేస్తాం, వదిలే ప్రసక్తి లేక ప్రాణం పోయినా, హజ్ యాత్ర చేసిన 2 సార్లు, మొన్న కూడా ఉమ్రాకు పోయించిన. కాబట్టి అబద్ధం చెప్పేది ఏం లేదు. ఏ శాస్త్రాల్లో కానీ అబద్ధం చెప్పకూడదు, ద్రోహం చేయకూడదు ఉంది ప్రతి ఒక్క శాస్త్రాల్లో. అబద్ధం చెప్పేవాడు, ద్రోహం చేసేవాడు అసలు వానికి దేవుడు అసలు చూడే చూడవని ముఖం కూడా మీకు అంతా గట్టిగా తెలుపుతాను. కాబట్టి పారదర్శకంగా మీ ముందు చెప్తూ వచ్చినాను నేను. ఏమంటే అల్లాగారి దేవుళ్ళ ఇంతవరకు ఈ అన్యాక్రాంతం ఏ భూమి జరగలేదు, ఒక ల్యాండ్ లీజుకి ఇవ్వలేదు. మా ఇప్పుడు మిగిలిన 36,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని ఎట్లా లీజుకి అంటే వదిలేమంటారా? మా ల్యాండ్ని లీజుకిచ్చుకోకూడదా? మేము మాకు వచ్చే ఇన్కాన్ని తీసుకోకూడదా? మాకు వచ్చే ఇన్కాన్ని పేదలకు పంచకూడదా? ఏం చేయాలని చెప్పండి, ఏం ఉద్దేశం అని చెప్పి ఈ తెలుగుదేశం వాళ్ళని గట్టి కడుగుతాను మంచి నుంచి. కాబట్టి 36,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో దానికి ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి మీ ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ నేసారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని కూడా నన్ను చైర్మన్ చేశారు. చైర్మన్ చేసి దాంట్లో మున్సిపాలిటీ నుంచి ఒకరు, మన ఆర్థిక శాఖ నుంచి ఒకరు, మళ్ళీ ఏంటంటే మళ్ళీ బయట 2 ఎక్స్పర్ట్లు ఇతర స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు పిలిపించి మీటింగ్లు ఇప్పటివరకు 10 మీటింగ్స్ అయినాయి. ఎట్లా చేయాలా? ఎవరిని పిలవాలా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బిడ్డర్స్ని పిలుస్తున్నామా? మామూలుగా డైరెక్ట్గా ఇస్తలేము అది కూడా. బిడ్డర్ని పిలిపించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీన్ని మొత్తం ఏదైనా పబ్లిసిటీ చేసి మా ల్యాండ్స్ ఏదైతే వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అది కూడా లీజ్ 30 సంవత్సరాలు లీజ్కి ఇచ్చే యోచన కూడా ఉందమ్మా. దీంట్లో ఏం సామరస్యం ఏమి లే, ఇది మీరు ఎవరన్నా కనుక్కోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు అంతా తెలుసు, ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో 11 వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ. పెందుర్తిలో రాంపురం ఎమ్మెల్యే అదీప్రాజు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 56 సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరికీ పెద్దపీట వేశారని ధర్మశ్రీ అన్నారు.
బీసీ ఎస్సీ ఎస్టీలకు పరిపాలనలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, చట్టసభల్లో ఇతర విభాగాల్లో సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవులు ఐదుగురికి ఇచ్చామంటే అర్థం చేసుకోవచ్చని, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఇన్ని సామాజిక సమన్వయం చేసిన వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ప్రభుత్వ విప్ ధర్మశ్రీ. సీతారాం సుధాకర్ గారు తెలియని వ్యక్తి కాదు. 60 సంవత్సరాల క్రితమే ఆనాడు వ్యాపారరీత్యా విశాఖపట్నంలో స్థిరపడినటువంటి వ్యక్తి. వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఆయన ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఏవియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మా అందరికీ సుపరిచితులు. పాతికేళ్ళు నా రాజకీయ జీవితంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పనిచేస్తున్నారు. ఆయన చేత ఆయన ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కాదు, ఇక్కడే పుట్టినటువంటి వ్యక్తిగా డెఫినెట్గా ఒక బ్రహ్మాండంగా ఆయన గెలుస్తాయి. అన్ని సామాజ వర్గాలకు ఆయన మద్దతు ఇస్తాయి. ఏదో ఒక కాప్ సామాజ వర్గాన్ని ఆ సమాజం పట్టుకొని ఆ సామాజ వర్గం ఒకటి మాకు ఓట్లు పడిపోతాయని తెలియజేసిన వాళ్ళు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఎంతమంది తెలుసు కూడా ఒకసారి అడిగితే బాగుంటుంది. అది ఆయన చిరంజీవి వాడు అయితే మా దగ్గర చోడారు నియోజకవర్గంలో ఒక దొండపూడి విలేజ్ అనేది ఉంది, కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ ఇక్కడ లేడు. ఎక్కడి నుంచో హైదరాబాద్లో అక్కడ సరిపడే ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చినటువంటి వ్యక్తి. అయినప్పటికీ ఇది కుల ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు, పట్టభద్రుల ఎన్నిక. డెఫినెట్గా మిగిలిన అన్ని సామాజ వర్గాలతో పాటు కాపు సామాజ వర్గం కూడా సీతారాం సుధాకర్ గారికే మద్దతు ఎక్కువ ఇస్తుంది. అంటే అక్కడ యాక్టివ్ అయితే ఆయన ఒక మాస్టర్గా పనిచేశారు, వివిధ రకాలైన అభ్యర్థులతో కానీ స్టూడెంట్స్తో కానీ అనుసంధానం ఉంది. ఈయనకి ఎటువంటి అనుభవం లేదు. అటువంటి అనుబంధం లేని వ్యక్తిని ఇంత సామాజ వర్గంలో ఆ కులస్థితి వచ్చి కదా ఎలాగిచ్చారని ఒక ఇప్పుడు మీకు చిన్నోనో తప్పు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి సుధాకర్. ఇప్పుడు గిడుగురుద్రరాజు వీళ్ళందరూ కూడా రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు యాక్చువల్గా తెలుసు కదా గిడుగురుద్రరాజు. అంచేత రాజకీయంగా 5 ఏళ్ళుగా ఆయన రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఉన్నాడు, ప్రజల తాలూకు నాడి తెలిసినవాడు, ప్రజల కోసం అలాగే ప్రజా ప్రతినిధుల కోసం చట్టసభల గురించి కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడు. ఇప్పటికే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతో సేవ చేసి ఆయా సమాజ వర్గాన్ని నిధులు కూడా స్పెషల్గా నిధులు కూడా మనం డిఆర్డీఏ ఇప్పుడు డిఆర్డీఓ ఉంది మంది అవన్నీ కూడా ఎలాగైతే డోక్రా గ్రూపులు ఎలాగైతే ఉన్నాయో అలా బ్రాహ్మణ సమాజ వర్గాల నుంచి కూడా గ్రూపులు పెట్టి పొదుపు సంఘాలని బాగా ఎస్టాబ్లిష్ చేసి పేద విద్యార్థులకి వీళ్ళందరూ కూడా ఆయన ఇతరులకుగా సాయం చేసినటువంటి వ్యక్తి. ఉదాహరణ ఉంది మా దగ్గర మహాప్రస్థానం ఒక వెహికల్ చోడవరానికి ఇప్పుడు కాదు 10 ఏళ్ళ క్రితం ఇచ్చాడు. 10 ఏళ్ళు అలాగా కొంచెం సామాజ స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సహవాసిగా జక్కంపూడి రామ్మోహన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులకు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం వైఎస్ జగన్, శ్రీమతి వైఎస్ భారతీ దంపతులు. మెదక్ జిల్లా పెదశంకర్పేటలో జరిగిన గురుపత్ గుట్ట శివాలయం వద్ద జరపబడింది. ఇందుమూలంగా బండ్లు తింపారు. పెదశంకర్పేట గ్రామం నుంచి 8 బండ్లు మరియు బద్దారం బండి 1 మరియు మల్కాపురం బండి 1, కే వెంకటాపురం బండి 4 గ్రామాల బండ్లు గురుపాటి గుట్ట శివాలయం వద్ద బండ్ల కార్యక్రమం మరియు అన్నశాంతి జరిగింది. భారీ ఎత్తున పలు గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ మరియు గ్రామ సర్పంచ్ అలుగుళ్ల సత్యనారాయణ, ఆర్యన్ సంతు మరియు కనకరాజు, పలేకపోయిన పున్నయ్య, చాకలి నారాయణ, బాయ్కాడి కన్న, గంగారెడ్డి, బూడల శ్రీరాములు, మల్కాపురం, కే వెంకటాపురం, బద్దారం సర్పంచులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.